వారు సదాచారాలను కొనసాగిస్తే నేను చిన్మస్త మహావిద్య రూపాన్ని ఎందుకు ధరిస్తాను? తమది చిన్నమస్త స్వరూపమా? అవును, అది నా మహాకరాళ స్వరూపం. దానిని కేవలం మహోన్నత లక్ష్య సాధనకే ధరిస్తాను. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నీ అనుమానంలోంచి పుట్టుకొచ్చిన ప్రశ్న అడుగు. మాతా, పరిస్థితులు చక్కబడ్డాయా? తామసికులైన అసురులు సదాచారాలను కొనసాగించారా? ఇదేం ప్రశ్న? వారు సదాచారాలను కొనసాగిస్తే నేను చిన్మస్త మహావిద్య రూపాన్ని ఎందుకు ధరిస్తాను? తమది చిన్నమస్త స్వరూపమా? అవును, అది నా మహాకరాళ స్వరూపం. దానిని కేవలం మహోన్నత లక్ష్య సాధనకే ధరిస్తాను. కానీ మాతా, తమరు చెన్నమస్తాదేవి రూపం ధరించాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? ఎందుకంటే దుష్టులు వారి వారి దుర్మార్గాలను వదిలిపెట్టలేదు. అందుకే దుర్మార్గులైన అసురులకు తగిన గుణపాఠం చెప్పాల్సి వచ్చింది నాకు. కానీ మాతా, తమరు కాళీమాతగా దారుకుడిపై ప్రాణాంతకమైన దాడి చేశారు. అతడి భార్య దారుక అతడికి ప్రాణభిక్ష పెట్టమని కోరింది. తమరు దారుకుణ్ణి క్షమించారు కూడా, కానీ వారిద్దరూ భవిష్యత్తులో సత్కర్మలనే చేస్తామని తమరికి వాగ్దానం చేశారు కదా మాతా. అంతటి గుణపాఠం చెప్పిన తరువాత కూడా దారకుడు మళ్ళీ దుర్మార్గానికి పాల్పడ్డాడా మాతా? అసుర ప్రవృత్తులు అంత సులభంగా ఎలా మారతాయి? వారు తప్ప ఇతరులు బాగుపడడం వారికే మాత్రం ఇష్టం ఉండదు. దానితో సంతృప్తి చెందరు వారు. ఇతరులకు కష్టం కలిగించి వారి అధికారాలను లాక్కోవడంలోనే అసురులకు ఆనందం కలిగి ఉంది. అదే పని చేశారు మళ్ళీ. అయితే ఈసారి అసుర ప్రవృత్తులతో విజృంభించింది దారుకుడు కాదు, తాను చాలా భయంకరమైన అసురుడు. అతని పేరు ఏకాక్షుడు. దారుక దారుకుడు వారి దారుక వనంలో శాంతియుతమైన జీవితం గడుపుతూ వేలాది సంవత్సరాలు సుఖ సౌఖ్యాలు అనుభవించారు. 7-7-14 లోకాలలోనూ శాంతి నెలకొంది. ఎందుకంటే సకల ప్రాణులు తమ జీవితాలను శాంతియుతంగా కొనసాగిస్తుండేవి. కానీ రసాతలంలో తామసగుణం మళ్లీ తలెత్తుకుని రజోగుణంపై తన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేసింది. అసురులను మించిన వారు లేరన్నాడు ఆ ఒంటి కంటి రాక్షసుడే ఏకాక్షుడు. అత్యంత కుటిలుడైన దుష్ట అసురుడు ఏకాక్షుడు. అతడి దుర్మార్గ పరిపాలనలో రసాతలం ఎంతో దయానీయ పరిస్థితుల్లోకి జారిపోయింది. అక్కడి ప్రజలు బతికేందుకు దారి లేక తమ కన్న బిడ్డలనే చంపుకునే పరిస్థితి వచ్చింది. అయినా దీనావస్థ నుండి బయటకు తేవడానికి బదులుగా మరింత దారుణమైన నిర్ణయాలు తీసుకున్నాడు. తన నమ్మకస్తులు బుద్ధిప దంతకుల మనసులో కూడా విషం నింపాడు. దారుడు దారుక భూమిపై అసుర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వెళ్లారు. దాని ఫలితంగా వారికి మహాదేవుడి శాపం లభించింది. దానితో అసురుల పరిస్థితి దిగజారిపోయింది. అందుకే తను స్వర్గం మీదే దాడి చెయ్యాలని భావించాడు. ఒకరోజు ఇక ఏమాత్రం సహించలేను, మా అసురుల హీన దీనావస్థని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు, సహించలేను. నేను భువనేశ్వరి రూపంలో ఉన్నప్పుడు సమస్త లోకాలకి రూపకల్పన చేశాను. ఆయా ప్రదేశాల్లో జీవించడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాను. రసాతలం కూడా భూమిలాగే పూర్తి స్థాయిలో విలసిల్లేది కూడా. నిజానికి నేను భూమిపైన తగినన్ని సౌకర్యాలను మాత్రమే ఏర్పాటు చేశాను. ఎవరి జీవితం వారు సాగించడానికి అవి సరిపోతాయి. కానీ అసురుల దురాశతో అన్ని నాశనం చేశారు. అడవులన్నిటినీ సమూలంగా నాశనం చేశారు. ప్రియమైన రాక్షసులారా, సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి, సమయం ఆసన్నమైంది. ఇక మన అసురులందరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలి, సిద్ధం కండి.
ఏదో ఒక విధమైన ఆహారం కావాలి మాకు. ఆకలి చంపేస్తుంది. తిండి కావాలి మాకు, తిండి. తినడానికి పనికొచ్చేది ఏదైనా పెట్టండి. ఆకలిస్తుంది. అసుర సామ్రాట్ మనల్ని భోజనానికి పిలుస్తున్నారు. స్వర్గం మన సొంతం అవుతుంది, ఆహారం లభిస్తుంది, స్వర్గానికి రాజులు అవుతాం, కావలసినంత ఆహారం లభిస్తుంది. చూడండి మన పరిస్థితి ఎంత దీనంగా ఉందో. ప్రాణాలతో ఉన్న అస్థి పంజరాల్లా మారిపోయాం. లేదు, దీన్ని సహించలేము. యుగ యుగాలుగా మన అసురులకు అన్యాయమే జరుగుతూ వస్తోంది. ఇంకా జరగనివ్వం. అందరం ఆకలితో ఏకమవుదాం. మన అసురులు, రాక్షసులు, దైత్యులు, దానవులు మనకి బాగా తెలుసు. మనకంటే పైన మనల్ని మించిన 12 లోకాలున్నాయి. వాటిలో భూమి మీదకు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ కపటి దారకుడి కోసం ఆది దేవుడైన మహాదేవుడు మనకు శాపం ఇచ్చారు. ఋషులని అక్కడ మానవుల్ని మనం ఆహారంగా భుజించే అవకాశం లేకుండా చేశారు. అయినా దాని గురించి నాకేమీ బాధ లేదు. ఎందుకంటే మనకి దానిని మించిన లోకం అందుబాటులో ఉన్నప్పుడు భూమితోని ఎందుకు సంతృప్తి పడాలి? స్వర్గలోకం, స్వర్గలోకం కావాలి మనకి. స్వర్గలోకం కావాలి, స్వర్గలోకం. మనం అందరము అక్కడికి వెళ్దాం. అదే మూలం శక్తి, ధన సంపత్తి, సుఖ సంతోషాలకి మూలం. ఆ దుష్ట దేవతలే యుగ యుగాలుగా స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం వారికి తగిన గుణపాఠం నేర్పించాలి. స్వర్గలోకం మీద విజయం సాధించాలి. స్వర్గలోకం మనదవుతుంది, అసురులదవుతుంది. అసుర సామ్రాట్, అసురులంతా యుద్ధానికి ఉత్సాహపడుతున్నారు, కానీ అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. వారిలో యుద్ధం చేయడానికి శక్తి ఎక్కడుంది? ఆ దేవతలను యుద్ధంలో ఓడించాలంటే మనకి శక్తివంతులైన సైన్యం అవసరం. మనం ఈ అసురుల సైన్యంతో స్వర్గం మీద ఆధిపత్యం చెలాయించాలంటే అన్నిటికంటే ముందు వీరికి ఆహారం ఏర్పాటు చేయడం అవసరం, వారి కండ బలం పెంచడం అవసరం. దంతకుడి మాటలు నిజమే. అసురులారా, ఇక నుండి కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. ఇప్పుడు మీరంతా బాలలను కాదు, రాక్షస స్త్రీలను భక్షించక తప్పదు. వెళ్ళండి, ఇంక మీరంతా తినడం మొదలు పెట్టండి. మీ యొక్క శక్తిని పెంచుకోండి. వెళ్ళండి. రాక్షస స్త్రీల భక్షణ అలా ఎందుకు ఆదేశించారు మహారాజా? ఆదిశక్తి భక్తురాలైన మోసగత్తే దారుక కారణంగా మనకి స్థితి వచ్చింది. ఆ విషయం మరవకూడదు బహుభుజ. తను హాయిగా తప్పించుకుంది, కానీ మనం ఇక్కడిలా హీన స్థితిలో పడున్నాము. మన బలహీనతే ఈ రాక్షస స్త్రీ. ఆదిశక్తిని పూజించాలని మాటే మర్చిపోవాలి. అయినా మనందరికీ వీళ్లతో ఎటువంటి అవసరమూ ఉండదు. ఎందుకంటే
మనకిక స్వర్గంలోని అప్సరసలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. ఈ ఆదేశం వారి రాక్షసత్వానికి నిదర్శనం మాత. దారుక మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత పెద్ద అన్యాయానికి పాల్పడతారా? వారి జాతిని పెంచి పోషించే స్త్రీకి ఇంత దారుణమైన శిక్ష. వారికి జన్మనిచ్చింది కూడా ఒక స్త్రీ అన్న ఆలోచన కూడా రాలేదా? ఎంత రాక్షసులైనా సరే ఎంత రాక్షసంగా ప్రవర్తించగలరా? స్త్రీలపైన వారి ఈ దాడి నీచత్వానికి పరాకాష్ట. అసురుల తామసిక ప్రవృత్తి అలాగే ఉంటుంది గణేష. వారికి దయ దాక్షిణ్యాలు ఎంత మాత్రమూ ఉండవు. వారిలో ఉండేది కేవలం అంధకారమని అహంకారమే. ఆ దారుడి కంటే ఎక్కువ కుటిలుడు, దుష్టుడు, ఏకాక్షుడు. తను కోరుకున్న దానికోసం అతడు ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటాడు. అధర్మానికి కొమ్ము కాసేవారు కూడా చెడ్డవారవుతారు. వారు శిక్ష అనుభవించక తప్పదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడు గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.